నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడడానికి వస్తే అందులో కొంతమంది ప్రముఖుల పేర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి ఎప్పుడు వీళ్ళు ప్రభుత్వ అధికారులు లేదంటే మంత్రులు ఎవరైనా కానీ ప్రభుత్వకు సంబంధించిన పనులైనా చేయాలి లేకపోతే ప్రజాసేవైనా అయినా చేయాలి లేదంటే వాళ్ళ పన్ను అవన్నిట్లో బిజీ ఉండాలి కానీ ఎప్పుడు కూడా వాళ్ళ మీద విమర్శలు చేయడం వీళ్ళ మీద విమర్శలు చేయడం వాళ్ళని దూషించడం వీళ్ళని ద్వేషించడం ఇదే పనిగా పెట్టుకుంటారు అయితే వీటిలో కొంతమంది ఏమంటారంటే తిట్టడానికే పదవులు ఇచ్చారా అన్నట్టుగా వాళ్ళకి ఒక పేరు కూడా అయింది అందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారంటే అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు ఎప్పుడు కూడా ఘాటైన విమర్శలు చేస్తూ ఎప్పుడు వార్తలో నిలబడతారు మీకు తెలిసే ఉంటుంది ఇంతకుముందు చాలా ఘాటైన విమర్శలు చేశారు చాలా మీద అయితే ఇప్పుడు కొత్తగా వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు అదేంటంటే తనని చంపడానికి సుపారి యాభై లక్షల రూపాయలు ఇచ్చారు టీడీపీ నేతలు కొంతమందికి అంటే రౌడీలకు కానీ లేదంటే మర్డర్ చేసే వాళ్ళందరూ ఎవరికైతేనే కానీ వాళ్ళకి యాభై లక్షల రూపాయలు ఇచ్చి తనని చంపడానికి సుపారి ఇచ్చారన్నట్టు వ్యాఖ్యలు చేశారు మరి ఆయన కావాలని నోటికొచ్చి చెప్తున్నారా ఇక్కడ చూసారా ఆధారాలతోని పట్టుకొని ఈ వాట చెప్పారా అది అంటే అసలు నిజమేనా కాదా అనే అంశాలపై మాట్లాడడానికి మనతో పాటు కిరణ్ గారు ఉన్నారు నమస్తే కిరణ్ నమస్తే మీరు చూసారు కదండి రీసెంట్ గా అంబటి రాంబాబు గారు తన చంపుతున్నారని యాభై లక్షలు సుపారించారంటూ ఆయన గట్టిగా చెప్పుకొచ్చారు అంటే ఆయనకు అంత కాన్ఫిడెంట్ ఎలా ఉంది నిజంగానే జరగబోతుందా అతను చంపడానికి సుపారించారంటారా నిన్ను చంపడానికి ఖమ్మం కమ్మోళ్ళ దాకా ఎందుకు నాన్న ఒక్క ఆరు నెలలు ఆగు నిజంగా సంజన సుకన్య తాలిబొట్లు చాలా గట్టి కాబట్టి నువ్వు ఆ రోజు బతికి బయటపడ్డావు నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడతా అసెంబ్లీలో కానీ నువ్వు బయట కానీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉంటా ఏమీ చేయటం చేతకాక మాట్లాడితే సంజనాకి ఏ ఇబ్బంది లేదు సుకన్యాకి ఏ ఇబ్బంది లేదు అని మాట్లాడతా మొన్న నువ్వు బాలకృష్ణ గారిని అసెంబ్లీలో మాట్లాడావు చూడు దాని గురించి కానీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తా నువ్వు ఏం చేసేవి అనేది ఒక తెలంగాణలోనే కాదు ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లోనూ ప్రపంచ దేశాల్లోనూ అందరూ చూస్తున్నారు చివరిగా ఏందంటే నువ్వు ఖమ్మంలో దొరికావు ఆ రోజు ఏందంటే పోలీసుని పిలిపించుకున్నావు కాబట్టి బతికిపోయావు కానీ లేకపోతే నిన్ను అక్కడే పూడ్చిపెట్టేవాళ్ళు నిన్ను చంపటానికి యాభై లక్షల సుఫారీ అంటే నువ్వు ఈ మాట ఈ సంజనాకి సుకన్యాకి చెప్పాకు దాదాపు ట్యాబ్లెట్లు ఇచ్చా నిన్ను లేపేస్తారు ఇద్దరు నోటికి వచ్చినట్టు ఇంత ఇంతవట్టికి పోలవరం డ్యామ్ కడదామా ముప్పై రెండు లక్షల ఎకరాలకి నీళ్లు లేక ఇంతవట్టికి వంద సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి కరువు ఇంతవంటికి ఏమీ చూడలేదు ఇన్ని దరిద్రాలు చెప్పండి పంట పండట్లేదు రైళ్ళు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి కరోనా వస్తుంది అన్నమయ్య డ్యామ్ కూలిపోయింది ఎంతోమంది చనిపోయారు రథాలు తగలబడిపోతున్నాయి అసలు ఆంజనేయ స్వామి చెయ్యిగినా తప్పు లేదు మళ్ళీ గుడివాళ్ళలో కాజినోల్ పెట్టం కానీ ఆ రోజా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఆ డ్యాన్సులు కానీ వీళ్ళు బస్సు యాత్రలు పెడతంటే జనాలు ఎవరూ రావట్లేదని అంటే క్లబ్ డ్యాన్స్లను తీసుకొని వచ్చి ఆడపిల్లలను తీసుకొని వచ్చి వీళ్ళు డ్యాన్సులు లేపీయడం కానీ వీళ్ళు చేసే కార్యక్రమాలు ఈ వీళ్ళు మాట్లాడేది ఏంటి అంబటి రాంబాబు గారు కానీ అవంతిగాడు కానీ గోరంట్ల మాధవ్ గారు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎక్కడైనా కూడా సరైన బుద్ధి చెప్తారు ఇక ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఆగారు అంటే అక్కడ ప్రతి ఒక్కళ్ళ మీద కూడా సిఐడి వాళ్ళని వదులుతున్నారు ప్రతి ఒక్కళ్ళకు సిఈడి వాళ్ళు రావటం ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు తీసుకెళ్ళటం ఇవ్వటం అరెస్ట్ చేయటం ఫర్ ఎగ్జాంపుల్ ఏ తప్పు చేయని నాలుగు కేసుల్లో స్కిల్ డెవలప్మెంట్ అని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అని ఫైబర్ నెట్ అని చెప్పి ఇలా పాడే ఇలా పిండా కూడా అని చెప్పి అక్రమంగా కేసులు పెట్టడం తప్ప ఇక కోర్టులో జడ్జీలను చూసినా కూడా మాకు అర్థం అయిపోయింది ఏసీబీ కోర్టులో కానీ హైకోర్టులో నాట్ బిఫోర్ మీ నీటి పారుదల శాఖ మంత్రి అంబడి రాంబాబు గారు ఇప్పటి వరకు దానికి సంబంధించిన వరకు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారు ఎలక్షన్స్ తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ నుంచి సాయంత్రం ఆరింటి దాకా అసెంబ్లీలో ఎక్కడో ఉంటాడు ఆరు దాటిన తర్వాత ఇంటికి వెళ్లకుండా సంజన సుకన్య దగ్గరికి వెళ్తాం తప్ప వీడు చేసిన డెవలప్మెంట్ ఒక్కటి లేదు అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను సంజన సుకన్య ఇంకా మళ్ళీ రీసెంట్గా చెప్తున్నాడు ఆ యాంకర్తో నాకు సంబంధం లేదని చెప్తున్నాడు కొత్తగా ఇంకో దాన్ని దేన్ను దగులుకున్నట్టున్నాడు తెలంగాణలో అందుకనే తెలంగాణ హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తా అక్కడ దొరికాడు అన్ని వాస్తవాలండి నేను ఎక్కడా కల్పించి చెప్పలేదు అది ఏపీలో మంత్రులంతా కూడా వాళ్ళ పదవులు సక్రమంగా నిర్వర్తించకుండా మీకు రీసెంట్గా ఇంకొక మాట చెప్పాలి వీళ్ళు బస్సు యాత్ర పెట్టారు కదా బస్సు యాత్రలో మీకేం కనబడుతుందో తెలుసా ఖండోలు కనపడుతున్నాయి ఎన్ని వాస్తవాలు ఇక బస్సుల్లో ఈయన నేను వస్తున్నా నేను వస్తున్నా ఈ ఆరు నెలలు బస్సు యాత్ర పెడతాము నేను బయటకు నవంబర్లో బయటకు వస్తున్నా అన్నాడు ఏం లేడు ఇంట్లో ఏదో పెద్ద మనిషి కనుక అయినట్టు ఇంట్లోనే కూర్చుంటున్నాడు ఈ బస్సులో వాళ్ళేమో ఏం చేస్తున్నారు అనేది ఆ బస్సులో ఖండోలు బయటపడుతున్నాయి ఈ మాట వాస్తవం కదా అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు మరి ఏపీలో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా కూడా ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు ఎవరు మాట్లాడతారు ఎవరు మాట్లాడతారు చెప్పండి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టము లేకపోతే చంపేయటం ఇవే కదా డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైంది ఆ కిరణ్ అనే వాళ్ళ పరిస్థితి కానీ డోర్ డెలివరీ చంపి డోర్ డెలివరీ చేసేయడం కానీ బాబాయ్ విషయంలో కానీ ఏం జరిగింది రాష్ట్రంలో ఎన్ని ఘోరాలు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు సామాన్య మానవుడి కూలి పని చేసుకునే పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో రెండు రూపాయలు పెట్టి భోజనం కొనుక్కునే పరిస్థితి కూడా లేదు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా ఇంకొకసారి కనుక జగన్మోహన్ రెడ్డి వస్తే తినటానికి గడ్డి కూడా మిగలదు ఇంతకన్నా చెప్పలే ఇది పరిస్థితి ఏపీలో అయితే చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులంతా కూడా మరి ఈ పరిస్థితులు ఎప్పుడు మార్పు చెందుతాయో అని ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ